రాహుల్, నీకు ఒక క్వశ్చన్. ఆన్ స్క్రీన్ నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఆన్ పేపర్ నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఆన్ పేపర్ సిసిరా. ఓకే. ఆన్ స్క్రీన్ టాక్సీ వాళ్ళ. యా, కార్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ కదా. కార్ ఇస్ మై ఫేవరెట్ ఆన్ మేకింగ్, వైల్ మేకింగ్. ఓకే, కార్ ఇస్ మై ఫేవరెట్, ఎందుకంటే అది మామూలు టార్చర్ పెట్టలా. ఇంకొకటి నీకు చుక్కలు చూపించింది బొమ్మ కూడా. కాదు, యాక్చువల్లీ బొమ్మ టాపిక్ చెప్పారు అంటే ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. ఆ బొమ్మ స్పెషాలిటీ ఏంటి తెలుసా? బొమ్మ డ్రెస్. బొమ్మ సీన్స్ అన్ని ఆల్మోస్ట్ రీషూట్ చేసాం, ఎందుకంటే ఆ బొమ్మ ఎక్కడ దొరక్క చైనా నుంచి వచ్చింది. 3 మంత్స్ వెయిట్ చేసాం ఆ బొమ్మ రావడం కోసం. దాని గురించి షూట్ అంటే ప్రొడ్యూసర్ చెప్తే తిడతారని, అంటే బొమ్మ గురించి ఎందుకు షూట్ లాపుతావు అని తిడతారని డమ్మీ బొమ్మను పెట్టి బ్యాగ్స్ అన్ని చేసుకుంటూ వచ్చాం. ఈ బొమ్మ రావడానికి ఎందుకంటే ఆడు చైనాలో ఆర్డర్ పెట్టాము అది ఆన్లైన్లో, అది రావట్లేదు ఎన్ని రోజులకి. ఆడి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే చైనీస్లో చెప్తున్నాడు, అర్థం కాదు వాళ్ళ లాంగ్వేజ్. అర్థం అయితే ప్రియాంక కూడా అర్థం కాలేదా? బీజేడీ డాల్ అంటారు అది, అంటే బాల్ జాయింట్ డాల్. ఆ డాల్ ఎస్పెషల్గా ఎందుకు తీసుకున్నామంటే దాని కళ్ళు ఇట్ కెన్ రిఫ్లెక్ట్ లైట్ లైక్ ఎ హ్యూమన్ ఐ, ఎందుకంటే అప్పుడు మీకు డాల్కి క్లోజ్అప్ పెడితే ఇట్ గివ్స్ ఎ హ్యూమన్ ఎమోషన్. ఇక్కడ లోకల్లో తీసుకున్న బొమ్మ ఏ తీసుకున్నా కూడా మీకు ఆ రిఫ్లెక్షన్ రాదు. వాడి బ్యూటీ ఏంటంటే దాని ఐస్ అనమాట. దాని గురించి అని 3 నెలలు వెయిట్ చేసి ఈరోజు ఒకరు ఫోన్ చేసి అడిగారు నన్ను, ఆ డాల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అండి. మా డైరెక్టర్ చైనా నుంచి తెప్పించాడు, అది 3 నెలలు ఆగి. దాని జుట్టు తువ్వడానికి హెయిర్ స్ప్రే టూత్ బ్రష్ కి పెట్టి, దానికి ఒక అసిస్టెంట్, దానికి ఒక చిన్న బాక్స్, దాని జుట్టు ఎప్పుడు ఎలా లేచేది ఎందుకంటే దాని విగ్గు రాస్తే. అక్కడ దానికి ముందు రోజు నైట్ డ్రెస్ సెట్ అవ్వాలా, నైట్ ఓవర్ నైట్ కూర్చొని ఆ అమ్మాయి దానికి మొత్తం డ్రెస్, షీ ఈస్ ద డిజైనర్ ఫర్ దట్ డాల్. ఓ, యు యూస్డ్ హిస్ డిట్? ఆ డ్రెస్ అంత చేతులు ఇంత చిన్నగున్నా, ఏం పెట్టాలి చేతులు? సో దారంలో పూసలు ఎక్కిచ్చి అలా పెట్టాను. వావ్, నేనేంటంటే టెన్షన్ అయిపోయా, అంటే నెక్స్ట్ డే షూట్ ఉంది, ఇది పెట్టుకోవాలి, దాని డ్రెస్ సెట్ అవ్వట్లేదు. ఎవరీవన్ ఇస్ సేయింగ్ ద డాల్ ఇస్ దిస్ మచ్ ఎట్లా కుట్టాను అంటున్నారు. సో ప్రియాంక ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా చాలా చేస్తుంది. తన సీజీ కోఆర్డినేషన్ చేసింది. మన క్లాస్ లో ఒక 8 కంపెనీస్ వచ్చినప్పుడు ఎవ్రీడే మార్నింగ్ లేయడం, అందరికి ఫోన్లు చేయడం, అప్డేట్స్ చెప్పడం, నాకు మెయిల్స్ పంపడం. అంత లేట్ ఏం చేశారు మరి వాళ్ళు? నేను చేసినప్పుడు తొందరగానే చేశారు. ఓకే. సో దీని తర్వాత హీరోయిన్ గా ఎక్కువ అటుకన్నా కూడా ఇటు ఇలాగ సీజీ కోఆర్డినేషన్ లో కాస్ట్యూమర్ గా కూడా మారాలి. ఒకవేళ వర్కౌట్ అవ్వకుంటే అదే డబ్బింగ్ చెప్పుకోవచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. What is your favorite character in the film? సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఐ వాస్ మిస్సింగ్ బాబాయ్ హాలీవుడ్ విజయ్ ఆ 20 మినిట్స్. బట్ యు మేడ్ అప్ ఆఫ్టర్ ద ఫ్లాష్ బ్యాక్ ఇన్ ద మార్చరీ బా. హై, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.